హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొత్తిమీర ఎండు మిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు మిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర ఎండు మిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎండు మిర్చి అనేవి మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి, మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. సో ఈ విధంగా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎండు మిర్చి అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలండి. చిన్న సైజు టమాటాలు 2 తీసుకున్నాను నేను. సో ఈ విధంగా టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను నేను. ఈ విధంగా కొత్తిమీర బాగా తిప్పేసుకున్న తర్వాత ఇందులో 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకున్న తర్వాత 1-1.5 టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కాదు, కళ్ళుప్పుని యూజ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా 1.5 టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకుని బాగా తిప్పేసుకోవాలి. గట్టితోటి బాగా తిప్పేసుకోవాలండి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఎంతో కాదు, లైట్గా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో తిప్పేసుకుని బాగా మగ్గించేసుకోవాలండి. ఈ టమాటాలు కొత్తిమీర మనకి ఈ విధంగా మగ్గిపోవాలి. చూడండి, మనకి బాగా మగ్గిపోయినాయి కదా కొత్తిమీర టమాటాలు. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర ఎండు మిర్చిని వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకుని మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం మగ్గించి పెట్టుకున్న కొత్తిమీర టమాటాలని వేసేసుకోవాలండి. మిక్సీలో వేసేసుకుని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు ఎంతో కదండి, కొంచెం అయితే సరిపోతుంది. సో ఈ విధంగా చింతపండు నానబెట్టుకున్న చింతపండుని వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా వాటర్లో నానబెట్టుకున్న చింతపండుని వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఈ విధంగా ఈ గిన్నెలోకి మొత్తం పచ్చడిని తీసేసుకుందాం. ఈ విధంగా పచ్చడి మొత్తం తీసేసుకున్నాం కదండి. చూడండి, మనకి టేస్టీ కొత్తిమీర ఎండుమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. ఈ పచ్చడి మనకి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.